ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జైత్యాల డిపోలో గేటు తెరవ నిర్వహించడం జరిగింది. ఇందులో మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, ఈరోజు ఆర్టీసీలో టీఎస్ఆర్టీసీలో జనవరి నుండి రాసిన డిఏలు ఇప్పటివరకు ఇవ్వకపోవడము ఇది చాలా శోచనీయమైన దానిగా గుర్తిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆర్టీసీ యాజమాన్యం స్పందించి ఇప్పటికీ రావాల్సిన 2 డిఏలు మాకు చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు సీసీఎస్ లోన్లు మాకు చెల్లించకుండా 1/4 ఆ తారీఖు నుండి ఇప్పటివరకు, అంటే దాదాపు 3 నెలల నుండి లోన్లు ఇవ్వడం జరుగుతలేదు. కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, కాలేజీలు స్టార్ట్ అయినాయి, పిల్లలకు స్కూళ్ళ ఫీజు కట్టాలంటే కూడా చాలా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. అందుకొరకు లోన్లు చెల్లించి వెంటనే కార్మికులను ఆదుకోవాలని కోరుచున్నాము. ఇదే విధంగా ఆర్టీసీ ఇప్పటివరకు 1 సంవత్సరం నుంచి సీసీఎస్కు 285 కోట్లు అప్పుగా ఉన్నది. ఆ అప్పు ఇవ్వమంటే ఇప్పుడిస్తాం అనుకుంటా, ఇప్పటివరకు అప్పును చెల్లించడం లేదు. కాబట్టి ఆ 285 కోట్లు వెంటనే సీసీఎస్కు చెల్లిస్తే, నేరుగా సీసీఎస్కి ఇస్తే ఇప్పటికీ మా లోన్లన్నీ ముట్టిపోతాయి. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఎలా ఉండే అంటే ఆర్టీసీ నుండి డైరెక్ట్ సీసీఎస్కే అప్పయిపోయి డబ్బులు, ఇప్పుడు అలా కాకుండా ఆర్టీసీకి డైరెక్ట్ ఆర్టీసీకి ఇస్తూ ఆర్టీసీ నుండి డైరెక్ట్ మన సీసీఎస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి జాప్యం జరిగితే కార్మికుల నష్టం జరుగుతుంది. కాబట్టి అది తొందరగా మాకు ఆర్టీసీ కాకుండా డైరెక్ట్ సీసీఎస్ సెక్రటరీకే సీసీఎస్ లోన్లు అప్పయిపితే కార్మికులు సదవినియోగం చేసుకొని కార్మికుల పిల్లలకు కూడా మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా జనవరి నుండి రావాల్సిన డిఏ కూడా ఇప్పటివరకు ఆర్టీసీ చెల్లించడం లేదు. ఆ డిఏ కూడా మాకు చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని మరియు మేనేజ్మెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాము. దీనిలో ప్రధానమైన మా డిమాండ్ మాత్రము తక్షణమే ప్రభుత్వం కానీ లేక సీసీఎస్లో ఉన్న సెక్రటరీ కానీ మా డిమాండ్ను నెరవేర్చి కార్మికులకు ఆయన సరైన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. నాయకత్వం.